అవమానాలు బలపడటానికి ఇది కారణమవుతుంది. ఒక్క నిమిషం నాగేశ్వర గారు, దాంట్లోకి వెళ్లే ముందు డాక్టర్ వినయ్ కుమార్ గారు, కోవాక్సిన్కి సంబంధించి మొన్నటిదాకా ఏదో చర్చ జరిగింది, కానీ అదేం పెద్ద ఆందోళన కలిగించే చర్చగా కనిపించలేదు. డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి టెక్నికల్ గా కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్తో అది గుర్తింపు రాలేదు, అంతే తప్ప అదేం కాదు అనేది ఒకటి తేలిపోయింది. కానీ అప్పటికే 40 దేశాలు దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి, చాలామంది వాడారు, మన ప్రధానమంత్రి మన నాయకులు అందరూ అదే వేసుకున్నారు, అదొక సెపరేట్. కానీ మెజారిటీ పీపుల్ కోవిషీల్డ్ వేసుకున్నారు ఇండియాలో. ఎందుకు అని అంటే ప్రొడక్షన్ ఎక్కువ అందుబాటులో ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ రకమైన అధ్యయనాలు లేకపోతే ఈ రకం, ముందేమో 6 వారాలు, తర్వాతేమో 8 వారాలు, తర్వాతేమో 12 వారాలు, ఇప్పుడేమో 16 వారాలు. ఇప్పుడు ఇదేమవుతుందంటే కోవిషీల్డ్ తీసుకున్న వారిలో ఒక రకమైన మరి దాన్ని అంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా, ఒక రకమైన ఒక గందరగోళం, ఒక అయోమయం. ఇదేంటది, మేము కోవిషీల్డ్ తీసుకున్నాం కదా మళ్ళీ ఇట్లా అంటున్నారు ఏంటి, ఇదో లేనిపోని ఇవన్నీ వస్తున్నాయి. మీకు మీ అబ్జర్వేషన్ ఏంటి వినయ్ గారు? మనకి 2 థింగ్స్ ఇంకా పూర్తిగా మనకు తెలియదు. ఒకటి, కరోనా వైరస్ గురించే పూర్తిగా ఇంకా తెలియదు మనకి. కోవిడ్ ఇన్ఫెక్షన్ చాలా రోజుల నుంచి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, హెల్దీ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు అని చాలా రోజులు చెప్తూ వచ్చారు. కానీ నాకు తెలిసి చాలా మంది కోమార్బిడ్ కండిషన్స్, అన్ని రకాల కండిషన్స్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, ఓవర్ వెయిట్, అలాగే ఆస్థమాటిక్స్, ఇంట్లో కూడా క్వారంటైన్ చేసుకున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయినా కానీ మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే యువత డయాబెటీస్ లేనిది, హైపర్ టెన్షన్ లేని వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. సో ఇది చాలా రోజులు మన ఇండియాలో ఏమన్నారంటే, ఇది ఇండియాలో లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, వీళ్ళకి ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తింటారు, మురికిలో తింటారు, అన్ని చేస్తారు, కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది అని అన్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. ఇవాళ లాస్ట్ టైం 3000 మంది కొచ్చి, ఈసారి 10,000 మందికి వచ్చింది తెలంగాణ. 10,000 కి టచ్ అయింది. 10,000 కి ఎందుకు టచ్? అప్పుడు 3,000 ఎందుకు ఉండింది, ఇప్పుడు 10,000 ఎందుకు టచ్ అయ్యింది అంటే, అప్పుడు ఎక్కువ అర్బన్ ఏరియాస్ లో ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో ఎఫెక్ట్ అయింది కాబట్టి 10,000 కి వెళ్ళింది. మరి రూరల్ ఏరియాలో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు రూరల్ ఏరియాలోనే ఉంటారు. సో దీని గురించి మనకి ఏమీ తెలియదు బేసిక్ గా, నంబర్ వన్. నంబర్ టూ, ప్రపంచంలో ఎప్పుడైనా కానీ ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది, తర్వాత వ్యాక్సిన్ వచ్చింది. ఈ ఫస్ట్ ఇన్స్టెన్స్ ప్రపంచంలో ఫస్ట్ వ్యాక్సిన్ రావడం, ఇంకా ట్రీట్మెంట్ రాలేదు దీనికి. ట్రీట్మెంట్ అని ఒకరోజు రెమ్డెసివిర్ అంటారు, ఒకరోజు ఐవర్మెక్టిన్ అంటారు, ఫ్లూ అంటారు, తర్వాత ఐవర్మెక్టిన్ పనిచేయదని డబ్ల్యూహెచ్ఓ దాన్ని తీసేస్తుంది, హెచ్సిక్యూ అంటది దాన్ని తీసేస్తారు. సో అన్ని ఇటు అటు టచ్ చేస్తాకి ప్రోటోకాల్ మారిపోతుంది, ప్రోటోకాల్ మారుతా ఉంది, ఏది తెలియదు ఇంకా దీని గురించి. సో ఇప్పుడు వ్యాక్సిన్ గురించి కూడా, ఇప్పుడు 6 నెలలకు చేయాలా, 1 ఇయర్కి చేయాలా, సెకండ్ మళ్ళీ స్టార్ట్ ఎప్పుడు చేయాలి ఇంకా తెలియదు మనకి. ప్రతి ఒక్కళ్ళు మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు, మేము రీసెర్చ్ చేసాము 1 ఇయర్కి చేయాల్సి వస్తుంది, ఇంకా 1 ఇయర్ దాటనే లేదు కదా ఇది వచ్చి. అవును, 1 ఇయర్ దాటితే వ్యాక్సిన్ తీసుకొని అప్పుడు మీకు అట్ ద ఎండ్ ఆఫ్ 7 మంత్స్, 8 మంత్స్, 10 మంత్స్ యాంటీబాడీస్ ఎన్ని ఉన్నాయి మీరు మెజర్ చేసి అప్పుడు చెప్పండి, తగ్గిపోతున్నాయి 10 మంత్స్ కి తీసుకోవాలి, లేదా తగ్గిపోతున్నాయి 1 ఇయర్కి తీసుకోవాలి అని. ఇవన్నీ ఏం తెలియకుండానే ఎవరికి పడితే వాళ్ళు దీన్ని ఒక మార్కెటింగ్, అంటే పోయిన సంవత్సరం వరకు లాక్డౌన్ అంటే తెలియని వాళ్ళు ఇవాడ పెద్ద పెద్ద వర్డ్స్ వాడేస్తా ఉన్నారు కోవిడ్ గురించి, కరోనా గురించి. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్ని డిడైమర్ల గురించి చెప్పేస్తారు, ఎల్డిహెచ్ గురించి చెప్పేస్తారు, అంటే లే పబ్లిక్ అంటున్నారు. సో లే పబ్లికే ఇలాగైనప్పుడు డాక్టర్స్, ఎస్పెషలీ హాస్పిటల్స్ ఉన్న డాక్టర్స్, ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఈ కాక్టైల్ యాంటీబాడీస్ ఇస్తా ఉన్నారు చాలా రోజులు. డాక్టర్స్ లో కూడా వినయ్ గారు డాక్టర్స్ లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, వాళ్ళు స్టడీ చేస్తున్న దాన్ని బట్టి. అది దాని గురించి కూడా మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పర్టికులర్ గా ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ, ఎంటాగి స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ సభ్యులే ఈ రకమైన సూచన చేశారనేది నిన్న వార్త, మళ్ళీ చేయలేదనేది ఇవాళ వివరణ. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక రకమైన మానసికమైన ఆందోళన క్రియేట్ చేస్తున్నాయి.
ఎవరైతే వాక్సిన్ తీసుకున్నారో వాళ్ళని నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అప్పుడు కూర్చొని మేము 16 వారాలకి చేసాము అన్నది ప్రెస్ నుంచి వచ్చింది. అవును, వాళ్ళ మినిట్స్ నుంచి వచ్చింది అని సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. అవును, కానీ అందులోనే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క ఇండియా టుడే ఒకళ్ళు, ఇంకొకళ్ళ దానికి ఇంకొకళ్ళు, ఇంకొక దానికి ఇంకొకళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ మేము అనానిమస్ గా ఉంటున్నాం, మేము మాత్రం దాన్ని సంతకం పెట్టలేదు అని అంటున్నారు. సో మీకు ఏంటంటే ఈ కోవాక్సిన్ అన్నది వైరస్ ని ఇనాక్టివేట్ చేసి ఇచ్చిన వ్యాక్సిన్ అది. అంటే వైరస్ ని అది ఇన్ఫెక్షన్ డెవలప్ చెయ్యదు కోవాక్సిన్ అన్నది. కోవాక్సిన్ ఏం చేస్తుంది అంటే ఆ సెల్స్ ని, ఇమ్యూన్ సెల్స్ ని వాటికి నేర్పిస్తుంది ఎలాగెళ్ళి తట్టుకోవాలి అన్నది. సో అది నేర్పిస్తుంది కాబట్టి దీనికి తక్కువ డ్యూరేషన్ గ్యాప్ 4 వారాల్లో తీసుకోవాలి. మన వాళ్ళు దాన్ని కూడా 4 నుంచి 6 వారాల వరకు పొడిగించారు. మీరు WHO ఏదైతే అన్నారో WHO దగ్గర కూడా పేపర్ వర్క్ సబ్మిట్ చేయలేదని ఆబ్జెక్ట్ చేసింది. ఇట్ హాస్ నాట్ సెడ్ దట్ దిస్ ఇస్ అన్ ఇన్ఎఫెక్టివ్ దిస్ థింగ్. స్పుట్నిక్ వాళ్ళు కూడా ఇంకా పేపర్ వర్క్ ఇవ్వలేదు. సో ఆ పేపర్ వర్క్ వస్తే దాన్ని దాటేస్తారు. కానీ దాని గురించి టెస్టింగ్ అన్నది ప్రపంచంలో పెద్ద మొత్తంలో ఇంకా అవ్వలేదు, పెద్ద మొత్తంలో ఎక్కువ మంది తీసుకోలేదు, అందుకు కాంప్లికేషన్స్ కూడా ఇంకా అంత బయటపడలేదు. 10 కోట్లలో 100 మంది కాంప్లికేషన్స్ వస్తే అది సైడ్ ఎఫెక్ట్స్ వస్తే సైడ్ ఎఫెక్ట్స్ కావు అవి, కానీ దానికి అంత టైం పడుతుంది. అయితే కోవిషీల్డ్ ఏంటంటే ఈ వైరల్ వెక్టర్ అంటాం దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి దానికి 2 డోసెస్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఇవ్వచ్చు. లాన్సెట్ మాకు ఏదైతే బైబిల్లో మాకు మెడిసిన్ వాళ్ళు 12 వారాలకి ఇస్తే 85% ఎఫెక్టివ్ అని అన్నారు. నాగేశ్వర్ గారు చెప్పినట్టు ఫైజర్, మోడర్నా కూడా ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ వ్యాక్సిన్. కానీ కోవిషీల్డ్ దాని దరిదాపుల్లో ఉంది, కానీ గ్యాప్ ఎక్కువ చేస్తే 12 వారాలకి ఇస్తే అది ఎఫెక్టివ్ అని అందరూ చెప్తా ఉన్నారు. కానీ 16కి చేయడం మీకు కావాలంటే మీకు మీకు వ్యాక్సిన్ కానీ అది అది ఒకవేళ మీరు అన్నట్టు 12 వారాలకు చేస్తే దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది అనే బాడీలో అని అన్నా అనుకుందాం పోనీ, మీరు అన్నట్టుగానే లేకపోతే లాన్సెట్లో వచ్చినట్టుగానే అనుకుందాం. కానీ అన్ని దేశాలు అలా చేయడం లేదు కదా, థాయిలాండ్ స్పెయిన్ ఇండియా మిగతా. ఇప్పుడు యూకే 6 వీక్స్ యూకే 12 వారాలకి ఇస్తున్నారు, యూకే 8 వీక్స్. అయితే నేనేమంటున్నానంటే మీరు వ్యాక్సిన్స్ ఎక్కువ మందికి ఇవ్వాలి. సో ఈ నంబర్స్ కొంచెం ఇది పొడిగించే బదులు, దీనికి సైంటిఫిక్ బేసిస్ లేదు కాబట్టి దీనికి పొడిగించే బదులు మీరు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి తర్వాత ఇవ్వండి. వాళ్ళకి ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళకి యాంటీబాడీస్ ఆల్రెడీ ఉంటాయి, వాళ్ళకి ఇమీడియట్లీ 4 రోజుల తర్వాత తీసుకోవచ్చు అని అనకుండా వాళ్ళకి 6 నెలల వరకు వాళ్ళని కూడా యాంటీబాడీస్ టెస్ట్ చేస్తూ ఎప్పుడు తగ్గాయో చూసుకొని అప్పుడు ఇచ్చుకోండి. వాళ్ళకి 5-6 నెలల తర్వాత ఇవ్వచ్చు. అంత పెద్ద మొత్తమైన వ్యాక్సిన్స్ వాళ్ళకి ఇవ్వడం ఆపితే వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అది. సో అది చేయకుండా మీరు ఈ సైంటిఫిక్ బేసిస్ లేకుండా గ్యాప్స్ పెంచుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు కాబట్టే ఆందోళన చెందాల్సి వస్తుంది. ఎందుకు చేస్తున్నాయి ఇప్పుడు, దాని మీదనే అనుమానాలు వస్తున్నాయి. దీంట్లో రాజకీయ జోక్యం ఏమైనా ఉందా? ఎందుకంటే వ్యాక్సిన్ సరిపడినంత లేదు, అందుబాటులో లేదు. ఇప్పటివరకు లేట్ అవడానికి ఇండియాలో ఇంత తక్కువ మందికి వ్యాక్సిన్ వేయడానికి కారణం ఏంటంటే తగినంత అవైలబిలిటీ లేకపోవడం. ఈ అవైలబిలిటీ లేకపోవడం వల్ల లేట్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని 6 వీక్స్, 8 వీక్స్, 12 వీక్స్, 16 వీక్స్ ఇలా చేయడం ద్వారా సరిపడినంత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకేసారి ఉధృతంగా వ్యాక్సిన్ చేద్దామని ఏమన్నా అట్లా ఆలోచన చేస్తున్నారా అనే చర్చ, అనుమానాలు కూడా దేశంలో ఉన్నాయి. పైగా ఈ డోసుల మధ్య గ్యాప్ పెరగడం వల్ల కరోనాని ఎంతవరకు అది ఆపగలుగుతుంది, అడ్డుకోగలుగుతుంది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఇందులో పొలిటికల్ ఆలోచన ఎంతవరకు ఉంది అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ లేకపోవడం వల్ల?